సిటీలియన్ న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్, పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్. బీజేపీ రుక్న పార్లమెంట్ ఈటేల రాజేందర్ ని హైదరాబాద్ కి కార్వాయి కో లేకర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కో షదీద్ తన్కీద్ కా నిశానా బనాయా. ఉన్హోనే కహా కి హైదరాబాద్ కి కార్వాయి ఆమ్ లోగో కి ఘరో పర్ హో రహీ హై జో మెహనత్ సే ఏక్ ఏక్ రుపయా జోడ్ కర్ ఘర్ బనాయా థా. అగర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మే హిమ్మత్ హై తో హైదరాబాద్ కి కార్వాయి హుసేన్ సాగర్ మే మౌజూద్ ప్రసాద్ ఐమెక్స్ థియేటర్, జల్ విహార్, పారడైజ్ హోటల్ పర్ కరాయే జో కే ఎఫ్టిఎల్ మే హై. అక్వైర్ చేసుకుంటాం, ప్రభుత్వ కార్యాలయాలు కడతాం, గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది. మన ఫార్మాసీ టీ పేరిట 13,000 ఎకరాలను ఎట్లా అక్వైర్ చేసాం? అక్కడ 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైర్ చేసి 10 లక్షల రూపాయలకు అక్వైర్ చేస్తావు. ఏదో ఒక అక్వైర్ చేయాలి కదా. నువ్వు అక్వైర్ చేయకుండా నీ తాత జాగీర్లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా, నువ్వే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా, ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి. నేను అంటున్నా చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే, దమ్ముంటే, నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగే నీళ్ళకి తయారు చేయి ఫస్ట్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళు నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోదు గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు ఇలా ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో, పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో, పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో, నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో, ఇలా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా, భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా, నేను ఇది ఇస్తా అది ఇస్తా, ప్రగల్భాలు పలికినవు, ఇచ్చుడు పక్కకు పెట్టు, నీ పెన్షన్లు, నీ బియ్యం కార్డులు, నీవన్నీ పక్కకు పెట్టు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాను. ఇక నీకు ఏం మానవత్వం ఉంది? నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నా. కొద్ది మంది తెలియని వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి. అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా, సక్రమంగా ఆక్రమించుకున్నారా? బయటపెట్టు. నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనవి, ఈ మాయాని కారకులు ఎవరు? ఇవాళ బతుకమ్మకుంటా అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు? ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్లో 3 కుంటలు ఉండే 3 చెరువులు ఉండే దాంట్లో కలెక్టరేట్ కట్టాడు. ఇవాళ అనేక చెరువులు, అనేక కుంటలు, ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది, ఈసుబుడలో ఉంటుంది, అనేక చెరువులు, మాసప్ ట్యాంక్, దాని పేరే మాసప్ ట్యాంక్, ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది. ఇలా ఇవాళ నీవు కొన్ని 100 చెరువులు డిస్మాంటిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుసేన్ సాగర్, నీ హుసేన్ సాగర్లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడ ఉన్నటువంటి పారడైజ్ బిర్యానీ సెంటర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అనేక మాలు ఉండేవి, అలా అవన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి, అవన్నీ ఎఫ్టీఎల్లో ఉన్నాయి. కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు. ఇవాళ ఎవరి జోలికి వస్తావు? చిన్నలు నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున పడ్డా, నీకేం కక్ష ఉందో నాకు తెలియదు. ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతాడు, ఆయన దానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి షెడ్డును కూలగొట్టిన ఆయన నాయకుడు. నేను అంటున్నా నాయకుడు నువ్వు ఎట్ట కూలగొట్టినవారే పోటీ తెలుస్తుంది. అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు, షెడ్లు కూలగొట్టి అందులో ఉన్న సామాను కూడా డోజర్ లెక్కించి అంటే ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు, అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. తప్పకుండా ఇవన్నీ అంటున్నా ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెస్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నావు, వాళ్ళ ఉసురు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కన్నీళ్ళు ఊరికే పోవు. వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇలా హైదరాబాద్లో చెరువుల పక్క పంటి కానీ ఆనాడు మనిషి తిరగనటువంటి అడవులలో చెట్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవించినంతా కూడా పేదవాళ్ళే. ఇలా వాళ్ళ సంఖ్య లక్ష, వాళ్ళు ఏదో 5 లక్షలు 10 లక్షలు కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళకంటే కూడా అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి పేదలు
కంటి మీద కొనుక్కోలేదు. ఇప్పుడే అంటున్నాయన ఆయన సార్ ఇది కూలగొట్టి నిజమే కానీ పక్కకున్న వాళ్ళంతా కూడా ఇలా వాళ్ళు భయపడుతున్నారు సార్, నిద్రపోతున్నారు సార్ అని చెప్పారు. అరే నీకు కోట్ల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం? ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోట్లు మెట్లు ఎక్కలేరు అంటే కోట్లు గంత అనాలోచితంగా ఉంటాయా? కోర్టునకు ఆలోచన లేదా? కోర్టుకు మానవత్వం ఉంటుంది. ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు రేపు ఎప్పుడన్నా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే. ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి, సండే ఉండదు కాబట్టి అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీకు మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, మీకు మీకు దేని మీద నమ్మకం ఉంటుంది? అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోజర్లు బయటకు వస్తున్నాయి, నువ్వు కూలగొడుతున్నావు. అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు, ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు. అంటే కోర్టులు స్టే వట్టలు ఇస్తాయా? ఆలోచించేస్తాయి వాళ్ళు. ఇలా వాళ్ళ మళ్ళీ మాట్లాడుతున్నారు చెరువులు కాపాడవలసిందే. ఏ చెరువులు కాపాడవలసిందే రా, నీ భూమి ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంది, ప్రైవేటు పరమైన భూమి ఎంత ఉంది, కాపాడుద్దా. ఇవాళ ఈ నల్ల చెరువులో పేదల గుడిసెలు పీకి వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించుకోజాలదు. తప్పకుండా ప్రజలు, చాలామంది మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్యావరణ వేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టీవీలలో ఈయన చేసే పని చూసి ఆహో అనేటువంటి వాళ్ళకు రా ఎంక్వైరీ చేయండి.